సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో పాత్ర ఉందని నిరసిస్తూ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని మాటలు చెబుతూ ఈ రోజు ప్రభుత్వం లిక్కర్ మాఫియాను నడుపుతున్న కవితను వెంటనే అరెస్టు చేయాలని మండిపడ్డారు. అబద్దాల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇజ్జెత్తిస్తున్నాడని మండిపడ్డారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజిరెడ్డి, పూడూరు సుధాకర్, భిక్షపతి, నరసింహులు, హనుమాన్చారి, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిబిఐ చేత ఇంక్వైరీ చేయబడుతున్న సంస్థ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ మాఫియాలో 6% వాటా ఉందని తేల్చి నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఉదయం మౌన దీక్ష చేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో, మీది తప్పు అని ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళను అరెస్టు చేసుకుంటా వాళ్ళను ఎప్పటికీ పబ్లిక్లోకి రానియకుండా పోలీసుల చేత అరెస్టు చేపిస్తే మీ తప్పులు బయటపడకుండా ఊకోవు. ఎందుకంటే ఈ 6% ఉన్న లిక్కర్ ఎన్ని శాతానికి వెళ్తుందో, ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం నడుస్తుందంటనే లిక్కర్తో నడుస్తున్నది. దానికి అనుగుణంగానే వాళ్ళ పెట్టుబడులు కూడా కొన్ని కోట్లు, 100 కోట్లు కూడా వాళ్ళు తయారు చేసుకొని రేపు ఎన్నికలలో పోటీ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితోనే ఆగదు. మీ ప్రభుత్వం పడిపోయేదాకా ఇలా ఉద్యమిస్తూనే ఉంటాం. ప్రతి గ్రామంలో కూడా నువ్వు చేసే పనులు ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో వాటిపైన తప్పకుండా నిలదీస్తాం. మిమ్మల్ని బొందబెట్టి ఇంటికి పంపించి 2023లో అధికారంలోకి వచ్చే తరగాలను అరిగట్టి ఆమెను ఈరోజు పార్టీ నుంచి మరియు పదవి నుంచి సస్పెండ్ చేయమని చెప్తే పోలీసు వాళ్ళు వాళ్లకు సొంత మనజేపి కార్యకర్తలను వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళని అరెస్టు చేస్తున్నారు. మేము అన్యాయాన్ని అరికట్టి నిజమైన పాలన అందించమని మేము నిలదీస్తే అన్యాయంగా మమ్మలను అరెస్టులు చేసి ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగానే ఈ యొక్క పరిపాలన కొనసాగితే ఎక్కడికైనా వెనుకాడమని చెప్పి నీ మీద కూడా దాడులు చేసి నిన్ను ఇంటికి పంపే కాలం ముందుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్. కేసీఆర్ గారి ప్రభుత్వం బంగారు తెలంగాణ అనే ఏ పద అయితే చెప్పిందో దానికి విరుద్ధంగా ఇవాళ పరిపాలన విధానం కొనసాగుతూ ఉంది. ఇది తెలంగాణకు ఏమాత్రం మంచిది కాదు. మరి ఆ రోజు ఏదైతే మాటలు ఇచ్చారో ప్రతి మాట అబద్ధము, ప్రతి మాట మోసం. ఎలక్షన్లు రాగానే కొత్త పథకాలు, కొత్త స్కీమ్లు యాదికొస్తాయి. ఈయన నరేంద్ర మోడీ గారిని విమర్శించబోతారు. నరేంద్ర మోడీ గారికి ఈయనకేమన్నా పొంతనుందా? నరేంద్ర మోడీ పాలనకు, ఈయన పాలనకు ఎక్కడన్నా పోరికలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచంలోనే